डीटेल्स चूस्ते एपी सीएम जगन पोलवरम लो पर्यटिस्तुन्नारु एरियल व्यू द्वारा पोलवरम निर्माण पनुलनु सीएम जगन परिशीलिंचारु अनंतरम डैम निर्माण पनुलनु परिशीलिस्तुन्नारु स्पिल्वे स्पिल चैनल पनुलनु जगन परिशीलिंचनुन्नारु 2021 डिसेंबर नाटिकी पोलवरम पूर्ति चेयालनी सीएम जगन इप्पटिके अधिकारुलनु आदेशिंचारु डिसेंबर नाटिकी पोलवरम पूर्ति चेयालनी सीएम वाईएस जगन लक्ष्यंगा पेट्टुकुन्नारु इप्पटि वरकु पोलवरम प्रोजेक्ट निर्माणंलो स्पिल्वेलु 217443 क्यूबिक मीटर्लु कांक्रीट पनुलु पूर्ति चेयगा स्पिल्वे पिल्लर्लपै 160 गड्डर्लु एर्पाटुतो 52 मीटर्लु एत्तुकु निर्मिंचारु गेट्ल एर्पाटुलो कीलकमैन 48 ट्रूनियन भीम्लकु गानु 30 ट्रूनियन भीम्ल निर्माणं पूर्ति चेशारु करोना కాలంలోనూ 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనితో పాటు స్పిల్ ఛానల్లు 110033 క్యూబిక్ మీటర్లు అలాగే 1064417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేశారు పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ పర్యవేక్షణకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతిది భార్గవ్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు భార్గవ్ థాంక్యూ ప్రతిభ ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకున్నారు ముందుగా ఏదైతే ఏరియల్ వ్యూ ద్వారా కూడా ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అటు కాపర్ డ్యామ్ తో పాటు జీ3 కొండ ఏదైతే ఉంటుందో గ్యాప్ 1 గ్యాప్ 3 పనులను కూడా పరిశీలించారు అలాగే స్పిల్ వే నిర్మాణాన్ని కూడా పరిశీలించి ప్రస్తుతం ఏదైతే ఏరియల్ వ్యూ ప్రాంతానికి కూడా చేరుకున్నారు హిల్వ్యూ ప్రాంతం నుంచి కూడా ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగినటువంటి పనుల పరిస్థితిని కూడా సీఎం జగన్ వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ లో ఉంది ఇక్కడి నుంచి అనంతరం నేరుగా కూడా రోడ్డు మార్గం గుండా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ లో ఏదైతే ప్రధాన నిర్మాణం ఏదైతే ఉందో స్పిల్వే నిర్మాణం ఆ స్పిల్వే నిర్మాణం ఇప్పటికే ప్రతి పిల్లర్ కూడా దాదాపు 52 మీటర్ల మేరకు పూర్తయింది ఆ దారిపై నిర్మించినటువంటి 160 గడ్డర్లు దాదాపు 630 మీటర్ల మేర కూడా వంతెన అనేది నిర్మాణం జరిగింది ఆ నిర్మాణంపైకి ఈ రోజు తొలిసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా వెళ్ళనున్నారు అక్కడే కూడా నేరుగా పనులను కూడా పరిశీలించేటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి బ్రిడ్జ్ స్లాబ్ నిర్మాణంతో పాటు అక్కడ ఏదైతే గడ్డర్ల ఏర్పాటు నిర్మాణం కూడా దాదాపు నెలల తరబడి జరుగుతుంది ఈ నెలల తరబడి జరుగుతున్నటువంటి ఈ పనుల్లో 630 మీటర్ల వరకు కూడా ఇప్పటి వరకు పూర్తి కాగా ఇంకా మొత్తం 1200 మీటర్ల ఏదైతే పని అయితే చేయాల్సినటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పనుల గురించి కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకొని ఉన్నారు అనంతరం అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం గుండా అటు కాపర్ డ్యామ్ పనులు ఏదైతే వరద అనంతరం ప్రారంభమయ్యాయో ఆ కాపర్ డ్యామ్ పనులు తూర్పు గోదావరి వైపు 400 మీటర్లు పశ్చిమ గోదావరి వైపు కూడా మరొక 300 మీటర్లు గ్యాప్లు అయితే మిగిలి ఉన్నాయి ఆ రెండు గ్యాప్ల్లో జరుగుతున్నటువంటి పనులు కూడా సీఎం జగన్ నేరుగా పరిశీలిస్తారు అక్కడి నుంచి నేరుగా హిల్వ్యూ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్టులో నిర్మాణ పనులతో పాటు ప్రధాన భాగమైనటువంటి పునరావాసం అలాగే పరిహారం దీనికి సంబంధించినటువంటి పూర్తి చర్చ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తారు అంటే కేంద్రం తాజాగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు సంబంధించి పరిహారం తాము చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితుల్లో పునరావాసం ఏ విధంగా కల్పించాలి పరిహారం ఏ విధంగా ఇవ్వాలనే దానిపై కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చర్చించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రతిభ భార్గవ్ అక్కడి అధికారులతో భేటీకి సంబంధించి ఎలాంటి ముఖ్య ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి సమీక్ష ఏదైతే ఉందో ఉన్నత స్థాయి సమీక్షలో హాజరయ్యేందుకు ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు తాజాగా గడిచిన 2 రోజుల క్రితం అంటే కేంద్ర
కేంద్రం నుంచి కూడా దాదాపు 2200 కోట్ల రూపాయలు కూడా నిధులు పోలవరం ప్రాజెక్ట్ ఖాతాలోకి కూడా జమ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నిర్దేశం కూడా ప్రస్తుతం ఈ రోజు సీఎం జగన్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో సీఎం గత మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో దివంగత సీఎం రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు కూడా గత కొద్ది రోజులుగా ప్రతిపాదన జరుగుతోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటికే పరిశీలన కూడా చేయడం జరిగింది. దీనికి రామయ్యపేట సమీపంలో జీ కొండపై కూడా ఈ వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రదేశాన్ని కూడా సీఎం జగన్ వద్ద ఒక నివేదిక అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చి దాన్ని అంగీకారం కూడా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులకు సంబంధించి కూడా ఈరోజు ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. అంటే మార్చి 2021 నాటికి కూడా కాపర్ డ్యామ్ ని పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను ఆదేశించగా అది కనుక పూర్తయితే ఎగువ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మరోసారి ముంపు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈలోగానే ఆ గ్రామాలను ఖాళీ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఈరోజు సీఎం జగన్ కూడా ఆదేశాలు జారీ చేయనున్నారు. అలాగే 2021 డిసెంబర్ నాటికల్లా కూడా పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తిగా కంప్లీట్ చేసి 2022 జూన్ ఆయకట్టుకు కూడా సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రస్తుతం ఈరోజు సీఎం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయనున్నారు. ప్రస్తుతం అయితే భార్గవ్, సీఎం పదవి చేపట్టిన తర్వాత సీఎం జగన్ ఇప్పుడు ఈ మూడోసారి పర్యవేక్షణ అనేది గమనించడానికి వస్తున్నారు కదా, ఇప్పటివరకు అంటే ఎంత శాతం, లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంత శాతం నిర్మాణం అనేది పూర్తయింది? అయితే గడిచిన ఏడాది కాలంలో అంటే నవంబర్ 21, 2019 కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం అయితే పూర్తిగా అంటే పోలవరం ప్రాజెక్ట్ ను వేగవంతం చేసే దిశగా తాము పూర్తి చేస్తామని ఆదేశాలు చెప్తూ కూడా అందుకు తగ్గట్లుగా నవంబర్ 21 కూడా పనులు కూడా ప్రారంభించింది. ఏడాది పూర్తయింది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంలో కూడా దాదాపు పోలవరం ప్రాజెక్ట్ లో సగంలోనే నిలిచిపోయినటువంటి స్పిల్వే నిర్మాణాన్ని ఇప్పటి వరకు పిల్లర్లు అయితే 100% పూర్తి చేయడం జరిగింది. 52 మీటర్ల మేర వాటిపై పూర్తిగా ఏదైతే వంతెన నిర్మాణాన్ని కూడా ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు. స్పిల్వే లో దాదాపు 2,17,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని కూడా చేసినటువంటి మెగా ఇంజనీరింగ్ సంస్థ దాదాపు 192 గడ్డరుల్లో కూడా 160 గడ్డరులను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇంకా మిగిలిన 32 గడ్డరుల పని కూడా ప్రస్తుతం వేగవంతంగా జరుగుతుంది. గత వచ్చే మార్చి కల్లా కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. దీని మీద దాదాపు 620 మీటర్ల మేర కూడా ఈరోజు వంతెన నిర్మాణం కూడా ఈ గడిచిన ఏడాదిలోనే పూర్తి చేయడం అయితే జరిగింది. ఇక ప్రధానంగా గేట్ల ఏర్పాటు ఏదైతే ఉంటుందో గేట్ల ఏర్పాట్లో కూడా 48 ట్రూనియన్ భీములు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 30 ట్రూనియన్ భీములు కూడా గడిచిన ఏడాది కాలంలో కూడా పూర్తి చేశారు. ఈ ట్రూనియన్ భీముల నిర్మాణం కూడా పూర్తయితే గేట్ల ఏర్పాటు కూడా అమెరికా జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరొక 30 ట్రూనియన్ భీముల నిర్మాణం తర్వాత కూడా మిగిలిన వే పనులు కూడా వేగంగా ప్రస్తుతమైతే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక కోవిడ్ సమయంలో కూడా దాదాపు 100,000 క్యూబిక్ మీటర్ల మేర కూడా కాంక్రీట్ పనులు కూడా చేయడం అయితే జరిగింది. దీంతో ఇప్పటి వరకు దాదాపు 110,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసినటువంటి పరిస్థితి స్పిల్ ఛానల్ లో కూడా ఉంది. అయితే స్పిల్ ఛానల్ లో ప్రస్తుతం భారీగా వరద నీరు అనేది కూడా నిలిచిపోవడంతో ఇప్పటి వరకు దాదాపు 70 భారీగా మోటార్లు కూడా ఏర్పాటు చేసి ఆ వరద నీటిని గోదావరి పరివాహకంలో కూడా ప్రస్తుతం తోడుతున్నటువంటి పని కూడా ఇక్కడ ప్రస్తుతం గోదావరిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 2 TMC నీటిని కూడా తోడకం జరిగింది. ఇంకా మరో 2 TMC నీటిని తోడకం కనుక జరిగితే ఇక్కడ ఉన్నటువంటి స్పిల్ ఛానల్ నిర్మాణాన్ని కూడా పునఃప్రారంభించేందుకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీటితో పాటు 902వ కొండ ఏదైతే ఉంటుందో ఆ 902వ కొండ కూడా దాదాపు 2.30 లక్షల క్యూబిక్ మీటర్ల పైగా కూడా తవ్వకం పనులు కూడా పూర్తి చేయాయి. మిగిలిన పనులు కూడా పూర్తి చేసి ఇక స్పిల్ ఛానల్ ని పూర్తిగా కూడా సజావుగా ఆ సాగునీరు వెళ్లి తిరిగి గోదావరి పరివాహకంలో కలిసేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిభ, భార్గవ్, ఈ భారీ ప్రాజెక్ట్ కి సంబంధించి నిధుల విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? అయితే ఇప్పటి వరకు కేంద్రం నుంచి కనుక నిధుల విషయంలో కనుక చూసుకుంటే గడిచిన 2 రోజుల క్రితం జాతీయ వనరుల అభివృద్ధి సంస్థ ఏదైతే ఉంటుందో ఆ జాతీయ వనరుల అభివృద్ధి సంస్థ నుంచి 2,234.28 కోట్ల రూపాయలను కూడా పోలవరం ప్రాజెక్టు ఖాతాల్లో కూడా జమ చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి 17,665 కోట్ల రూపాయల్లో కూడా కేంద్రం మొత్తం రీఎంబర్స్ చేసినటువంటి మొత్తం కనుక చూసుకుంటే 10,741 కోట్ల రూపాయలను కూడా కేంద్రం రీఎంబర్స్ చేసింది. అయితే 2 జాతీయ హోదా కలిగిన తర్వాత నిధులను మాత్రమే కేంద్రం వెచ్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి బకాయి కనుక చూసుకుంటే 1,787.88 కోట్ల రూపాయలు కూడా ఇంకా విడుదల చేయాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే కేంద్రం నేరుగా కాకుండా
నాబార్డ్ ద్వారా కూడా ఈ నిధులు చెల్లిస్తామని గతంలోనే తెలియజేయడంతో అందుకు తగ్గట్లుగానే గడిచిన 2 రోజుల క్రితం ఈ 2234 కోట్ల రూపాయలు బకాయి చెల్లించారు. ఇక మిగిలిన 1787 కోట్ల రూపాయలు మాత్రమే ఇంకా కేంద్రం నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ప్రస్తుతం గడిచిన ఏడాదిలో దాదాపు 600 కోట్ల రూపాయల మేరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఖర్చు చేసింది. అవన్నీ కలిపి దాదాపు 1800 కోట్ల రూపాయలు కూడా ఇంకా కేంద్రం విడుదల చేయాల్సిన అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కేంద్రం కేవలం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని మాత్రమే చెల్లిస్తారని చెప్పడంతో పునరావాసం పరిహారానికి దాదాపు 33 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ ఖర్చును ఎవరు భరిస్తారు, అది కేంద్రం ఇస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. దానిపై కూడా ఈ రోజు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చర్చించి దీనికి సంబంధించి ఒక దిశానిర్దేశం కూడా చేసేందుకు కూడా అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.